తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేపట్టగా కొందరు బతుకమ్మ చీరలు కాల్చడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ను కలిసి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసిన ఈ దుస్సాహసం హేయమైన చర్య అని అన్నారు. విధానం మార్చుకోరని వారికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కచ్చు లతతో పాటు మహిళా విభాగం నాయకులు ప్రజలు పాల్గొన్నారు. చీరలు కట్టుకుంటామా అని బయటకు వెళ్ళాం మేము చీరలు కట్టుకొని వెళ్ళిన వాళ్ళకి అందరూ ఆడవాళ్ళు మొత్తం కూడిర్రు ఇక మొత్తం పాండ్రి పాండ్రి అని అందరు కూడిర్రు. ఇక ఆడ ఓళ్ళు వేసింది తెలియదు మాకు వాళ్ళు పబ్లిక్ బాగా ఎక్కడ మోటార్ అక్కడ ఆగిపోయినాయి. పోలీసు వాళ్ళు వచ్చి కూడా నూక్కోపోయారు ఇక మాకు తెలియదు. కవిత మేడం ఇట్లనే కడతదా అని తీసుకుపోయి మా చీరలు అన్నీ గుంజి అన్నకున్న చౌరస్తా కడగా అలబెట్టిరు. గది విషయం నాది నా బిడ్డ చీర కాలబెట్టిరు. చేతులకు వెళ్ళి కవర్ గుంజుకో కొడితే ఈ చేతు అంతా ఆసింది వెంటనే వాటి గుంజి కొట్టి నా చీరలు తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చి తీసుకుపోయి మమ్మల్ని నాడు రోడ్డు మీద పెట్టి అట్లా కాలబెట్టిరు. చీరలు కవర్ గుంజుకోండి కష్టపడి తీసుకున్న లైన్ చేతు కొట్టి తీసుకున్నా గుంజుకొని కాలబెట్టిరు. చాలా సంతోషం. మనం కొన్ని పనులు చేసుకుని కొన్ని లోటుపాట్లు జరగచ్చు అంతేగాని కాటన్ చీరలు అంటే కొన్ని ప్లేస్లలోకి మాత్రమే సిరుకు చీరలు వచ్చినాయి. అవి టైంకు సరిపోక అందించాలని ఒక మంచి సదుదృశ్యంతో పంపించాడు కానీ చేనేత చీరలు నెక్స్ట్ టైం ఇస్తాడు. అందరికీ వచ్చినాయి, కొన్ని ఎక్కడ రాలేదు. దానికి మనం ప్రతి చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసుకుంటూ సబబు కాదని నేను తెలంగాణ పార్టీ తరఫున అందరికీ విన్నపం చేస్తున్నాను. జై టీఆర్. బతుకమ్మ సందర్భంగా నువ్వు ఇవ్వాలి లేని వాళ్ళకు కానీ ఏదో పెట్టిండు. ఇప్పుడు మాటే చూడండి, నాకు అన్నదమ్ములు లేరు, నాకు ఎవరు ఇవ్వాలి చీర. నా అట్లాంటి ఎంతోమంది ఉన్నారు. ఏదో ఎవరు పెట్టినప్పుడు ఆయన ఎంతో మంచి మనసుతో ఇచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ నిప్పులు కట్టేటట్టుగా ఉండదు. రాజకీయం అనేది పక్కకెట్టాలి. ఈయన ఆడవాళ్ళ చీరలు కాలబెట్టడం అనేది పద్ధతి కాదని. కానీ ఈ మాకు ఈ చీరలు ఇచ్చినందుకు మాకు కేసీఆర్ అన్న కవిత కన్నా కానీ మాకు ఎంతో అభిమానం ఆనందం. వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు చెబుతున్నాం. మంచి మనసుకొని ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఎన్నో పెట్టాలని మా మహిళలందరికీ నిన్న ఏడ్చుకుంటూ ఇవాళ మా చీరలని కాలబెట్టడం మా చీరలు మాకు కావాలని వచ్చిన లేడీస్ అందరికీ ఇవాళ
చీరలు ఇస్తామని మంచి మనసుతో దగ్గర ఇస్తున్నారు. మా సంజయ్ కూడా పట్టణంలో 5వ 6వ వార్డులో మహిళలు వాళ్ళ చీరలు తీసుకొని కొయ్యటప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా చెప్పి తీసుకుని వాళ్ళ చేతుల నుంచి చీరలు తీసుకుని అక్కడ చేసి బతుకమ్మ ఆడిపించి అటుగా వాళ్ళ గుడలకు ఆడబెట్టారు. మరి వాళ్ళు ఎంతో బాధతోటి నిన్నంతా కూడా మాకు నిద్రపట్టలేదు సార్, ఇక్కడ మీ మీడియా ముందు చెప్పలేకపోతున్నారు ఇంతకుముందు చెప్పారు. టెలిఫోన్లలో కూడా మన యువ పిల్లలు దాకా నిద్రనే పట్టలే మాకు, రాత్రి చీరలు గాలబెట్టారు గుంజుకోనాలి, చీరలు గాలబెట్టేందుకు నిద్ర పట్టలేదు మాకు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ రావడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాం సార్ అంటే మంచిది అని చెప్పి చెప్పాం. ఇది ప్రతిపక్ష నాయకులది హేయమైన చర్య. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోలేదు, మొట్టమొదటిసారి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. 1,09,00,000 మందికి చీరల పంపిణీ, అంతమందికి చేనేత చీరలు ఇచ్చే సాధ్యం కాకపోవడం వల్ల, సమయం తక్కువ ఉండడం వల్ల, అది మొదటిసారే కావడం వలన పాలిస్తే చీరలు కూడా ఇచ్చారు. చాలామంది బీదవాళ్ళు కళ్ళ కత్తుకొని తీసుకుపోయారు, కొంతమంది ఉన్నవాళ్ళు డబ్బులున్న వాళ్ళు తెల్ల కార్డులు పెట్టుకొని ఇవాళ మాకు మంచి మంచి చీరలు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు చెప్తున్నారు మీ కవితకి ఇటువంటి చీరలే కడతాయని. అయ్యా మరి మీ ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇందిరామీ చెప్పి కట్టించి చిన్న చిన్న ఇల్లు కట్టించారు, మరి అవన్నీ ఇందిరామ్మ గసొంటిలోనే ఉంటుందా? లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ నాయకుల లీడర్ల భార్యలు వాళ్ళ కుటుంబాలు ఇందిరామీలలోనే ఉంటుందా? అంటే వీళ్ళకి చీరలు ఇచ్చినంత మాత్రాన ఇవాళ వాట్సాప్లలో పెడతారు కవితమ్మ ఇదే చీర కడతారు అంటే. మీ రాజశేఖర రెడ్డి గురించి బాగా అప్పుడప్పుడు చెప్తారు జయతల కడ కాంగ్రెస్ లీడర్, రాజశేఖర రెడ్డి కొడుకు ఎంత పెద్ద బంగారు ఉంటాడో ఒక్కసారి చూస్తాను. సో అనవసరంగా రాజకీయం చేసి ఇవాళ అనవసరంగా ఇట్లాంటి అమాయక మహిళ ఎక్కడ రాదు పాపం. ఒక మాట అన్నది అక్కడ వచ్చి వాళ్ళు ఏముందా గొర్రెలు లెక్క తీసుకపోతే పోయినాం కాలబెట్టు అన్నమ్మ కాలబెట్టినా అంటే మన భారతీయ సంస్కృతి అంటే మన భారతీయ సంస్కృతిలో సీరియల్ కాలబెట్టడం అనేది ఎక్కడ లేదు. పాపం మనసు పట్టలేదు, రాత్రి నిద్ర పట్టలేదు అక్కడ. అంటే ఇది మన భారతీయ సంస్కృతి కాదు, హిందూ సంస్కృతి అంతకన్నా కాదు. గతంలో క్రిస్మస్కి ఇచ్చినాం ఎక్కడ లేదు, ముస్లిం సోదరులకు రంజాన్ ఇచ్చడం లేదు. సరే బతుకమ్మ అప్పుడు కావాలని రాజకీయం చేసింది, అది మన మహిళలు ఎవరైతే తీసుకొని కలబెట్టిన వాళ్ళు బాధతో వచ్చారు, వాళ్ళ ఇళ్లలోకి అయితే మేము తీసుకురాలే. ఒక బీచ్ మీద వచ్చినా వచ్చిన వాలంటీర్లు అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను రాత్రి మీడియాలో చూసాను, ఎందుకంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఉన్న సమక్షంలో కలెక్టర్ గారు మహిళలకు మైక్ పట్టుకుని ఇట్లా చెప్పాడు, అమ్మ మీరు 2,000 చీర కట్టుకుని బతుకమ్మ ఆటలు కూడా ఉంటారు ఏమేమి కాదు, అట్లాంటి తింటే ఇది 200 రూపాయల చీర కట్టుకోలేము అనిపిస్తే ఆ చీరదే చీయండి బీదవాళ్ళకి ఇద్దామన్నారు, లేకపోతే అనాథాలకు ఇద్దామన్నారు. అందుకోసం ఇక కూడా కొంతమంది నాయకులు చెప్తాను 1,000 రూపాయలకు తక్కువ చీర లేనిది బతుకమ్మ ఆడరాని. అమ్మ 1,000 రూపాయల చీర కట్టుకుని ఆడతారు, 10,000 చీర కట్టుకుని ఆడతారు, లేని వాళ్ళు 100 రూపాయల చీర కట్టుకుని కూడా ఆడతారు. ఇది విలో పవర్టీ లైన్ వాస్తవానికి లేని వాళ్ళ కోసం. అందుకే ఇప్పుడు గత ప్రభుత్వాలు పెట్టిన బియ్యం ఏంటిది, దొడ్డు బియ్యం ఇచ్చింది 100 రూపాయల కిలో, మరి అది అందరూ తింటున్నారా? తిని వాళ్ళు పిండి పట్టించుకుంటారు, లేకపోతే పక్కింటి వాళ్ళకి ఇస్తారు. అట్లనే బీదవాళ్ళ కోసం ఇది ఒక స్కీమ్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఇచ్చింది. అది మొట్టమొదటిసారి ఇట్లాంటి చేసినప్పుడు మన జయిత్యాల కాంగ్రెస్ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు ఇట్లా చీరలు గాలబెట్టే సంస్కృతిని ప్రారంభించడం పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఖండిస్తా ఉన్నా. ఇట్లాంటివి మళ్ళీ చేయొద్దు. ఒక్క విషయం వినపని చేస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులుగా నేను కూడా కేటీఆర్ గారికి, ఎంపీ గారికి ద్వారా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాను, వచ్చేసారి ఇంకా మంచి క్వాలిటీ చీరలు ఇవ్వాలని చెప్పి తప్పకుండా చెప్తా. కానీ ఇప్పుడు ఇచ్చిన చీరలతో కూడా చాలామంది సంతృప్తి ఉన్నారు, అందుకే బార్లు కట్టి లైన్లు మీరు రాత్రి చీకటి పడేదాకా లైన్ కట్టి తీసుకున్నారు. నిజంగా అంత నాశకరమైతే తీసుకున్నప్పుడు పొద్దునే కలిసి ఏ చీరలు ఇస్తున్నారండి, పొద్దునే వాడక 100 మంది తీసుకుపోయారు, చూసిన తర్వాత కూడా ఇంకా మహిళలు వచ్చి లైన్ కట్టి తీసుకుపోయారు. ఇది రాజకీయ లబ్ధి పొందడం కోసం లేదా డబ్బున్న తెల్ల కార్డు వాళ్ళు వాస్తవానికి దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు
పిల్ల కార్డు తీసుకోవద్దు పైసలు ఉన్న, ఎందుకంటే డబ్బు లేని వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు తీసుకోకపోతే ఒకటికి బదులు రెండు చీరలు వస్తుండే గరీబ్ వాళ్ళకి. అసలు ఈ డబ్బు ఉన్నా పిల్ల కార్డు ఉన్న ఇవన్నీ రాజకీయాలు చేశారు తప్ప నిజమైన బీద వాళ్ళు కంద కట్టుకొని తీసుకోలేదు. ఇవాళ కాలపెట్టినందుకు బాధపడుతున్నారు.